जननीं शारदा देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहु। श्री रामकृष्ण मठम श्री शारदा मठालो इंका विविध प्रांतालो नेलकोनी उन्ना श्री रामकृष्ण मंदिरालो मरियु श्री रामकृष्ण भक्तुल गृहालो प्रतिरोजू सायंत्रं मूर्ति त्रयालकु हारती इस्तो आरत्रिकाने गानं चेस्तर। अंदुलो मोदटिदि खंडन भव बंधन अने स्तोत्रं। दीनिने स्वयंगा स्वामी विवेकानंद रचिंचर। दिव्यजननि शारदादेवि श्री रामकृष्ण चित्रपटानि उद्देशिंचि अनेवर छाया काया समान अंटे शरीरमु दानि छाया अंटे चित्रपटं वेरु कादु दानि भावं श्री रामकृष्णुल चित्रपटंलो आयन स्वयंगा नेलकोनि उन्नारु। पूज चेस्तुन्नप्पुडु विशेषंगा हारती इस्तुन्नप्पुडु श्री रामकृष्णुल विशेष अभिव्यक्ति भक्तुलु అనుభూతి చెందగలుగుతారు। ఖండన భవబంధన అనే మాటలతో ప్రారంభమయ్యే స్తోత్రాన్ని అవతార స్తోత్రం అని కూడా పేర్కొంటారు। అవతార వరిష్ఠులైన శ్రీ రామకృష్ణుల అద్భుత సద్గుణాలను స్తుతించే ఈ భావగంభీర స్తోత్రానికి సాటి లేదు। దీనిని కేవలం యాంత్రికంగా పాడకుండా అర్థభావనలతో గానం చేస్తే అది శ్రీ రామకృష్ణుల ధ్యానానికి సమానమవుతుంది। శ్రీ రామకృష్ణుల తత్వాన్ని స్వామి వివేకానందులు తప్ప వేరెవ్వరూ బహుశా ఇలా వర్ణించి ఉండలేరు అనడం అతిశయోక్తి కాదు। స్వామీజీ తమ గురుదేవులైన శ్రీ రామకృష్ణులను దృష్టిలో పెట్టుకొని ఈ స్తోత్రాన్ని రచించిన దీనిలో శ్రీ రామకృష్ణుల నామాన్ని ఎక్కడా ప్రస్తావించకపోవడం విశేషం। అందువలన శ్రీ రామకృష్ణుల భక్తులు కాకపోయినప్పటికీ సాధకులు ఎవరైనా నిస్సంకోచంగా దీనిని పాడుకోవచ్చు। వంగ భాషలో ఈ స్తోత్రం రచించబడినప్పటికీ 90% సంస్కృత శబ్దాలనే ఉపయోగించారు। అంతేకాదు వంగ ఉచ్చారణతో కాకుండా శుద్ధ సంస్కృత ఉచ్చారణతో దీనిని పాడడం కద్దు। మరొక విశేషం ఏమంటే స్వామి వివేకానంద స్వయంగా దీనికి రాగ తాళాలు సమకూర్చి మొదట గానం చేశారు। శ్రీరామకృష్ణులు చూడడానికి అతి సహజంగా సరళంగా కనిపించిన ఆయన వ్యక్తిత్వం అత్యంత గభీరమైనది। అందుకే శ్రీరామకృష్ణుల జీవిత చరిత్రను రచించమని స్వామి వివేకానందను గిరీష్ చంద్ర ఘోష్ ఎంత ప్రాధేయపడినా దానికి స్వామీజీ అంగీకరించలేదు। తన అసహాయతను వ్యక్తం చేశారు। ఎందుకంటే శ్రీరామకృష్ణులలో కనిపించే పవిత్రత జ్ఞానం భక్తి త్యాగం యోగాల సమన్వయం అతి విరళం। దానిని మాటల ద్వారా వర్ణించడం అసాధ్యమని స్వామీజీ భావించేవారు। విదేశంలో ఉన్నప్పుడు స్వామీజీ వేదాంత ప్రచారాన్ని చేశారు కానీ శ్రీరామకృష్ణుని గురించి చెప్పినది చాలా తక్కువ। నా గురుదేవులు అనే అంశంపై కేవలం ఒక్కసారి ఉపన్యాసం ఇచ్చారు। అయితే ఈ స్తవంలో ఆయన చాలా వరకు శ్రీరామకృష్ణుల అవతార తత్వాన్ని విశదంగా వర్ణించారు। ఖండన భవ బంధన జగ వందన వందితుమాయ్। మనమందరం సంసార బంధనంలో చిక్కుకొని సతమతమవుతున్నాము। మనం బంధనంలో ఉన్నామనే ఎరుక లేకుండా అజ్ఞానంలో మునిగి ఉన్నా ఆనందంగానే ఉన్నామని భావిస్తాం। జీవితంలో కష్టాలు కలిగినప్పుడు భగవంతుడి పట్ల ఆకర్షణ మరియు భక్తిభావం జన్మించే కొద్దీ సంసారం అనేది ఎలాంటి బంధనం అనే జ్ఞానం కొద్దిగా కలుగుతుంది। అప్పుడే దాని నుండి బయటికి రావాలనే తీవ్ర కోరిక కలుగుతుంది। ఈ భవబంధనాన్ని తెంచుకోవడానికి ఆ భగవంతుని భజించడమే సులభమైన మార్గం। భక్తుడి భక్తిపూర్ణ స్తుతితో సంతృప్తుడై కరుణామయుడైన భగవంతుడు అవతార రూపంలో దిగివచ్చి అతడి భవబంధనాన్ని ఖండించి వేస్తాడు। ఈ భవబంధన ఖండనమే ఈ స్తోత్రాన్ని పాడడానికి మూల ఉద్దేశం అని మొదటి పంక్తిలోనే స్వామి వివేకానందులు మనకు తెలియచేస్తున్నారు। ఈరోజు భారతదేశం మాత్రమే కాకుండా సమగ్ర విశ్వం ఆయనను గౌరవిస్తుంది। ఆయన
జగద్వందనీయులు. అటువంటి గురుదేవులకు నేను ప్రణామాన్ని సమర్పిస్తున్నాను అని స్వామీజీ రాశారు. నిరంజన నరరూపధర నిర్గుణ గుణమై. ఆయన స్వరూపం ఏమిటి? సాకారమా నిరాకారమా? ఆయన నిరాకారుడు నిర్గుణుడు అనేది సత్యమైతే సగుణ సాకార రూపంలో ఎలా ఉండగలడు అని శ్రీరామకృష్ణ కథామృత రచయిత మహేంద్రనాథ్ గుప్తా శ్రీరామకృష్ణును ఒకసారి ప్రశ్నించారు. భగవంతుడికి రెండు స్థాయిలు ఉంటాయి, నిరాకార నిర్గుణ పరబ్రహ్మము మరియు సగుణ సాకార ఈశ్వరుడు. ఒకటి అవ్యక్తమైనది నిత్యం, రెండవది వ్యక్తమైనది లీల. ఇవి రెండు ఒకటే. భగవంతుణ్ణి ఇంత మాత్రమే అని చెప్పలేం. సర్వవ్యాపి అయిన ఆయన విగ్రహంలో లేడా? పరబ్రహ్మము శక్తి అభేదమని శ్రీరామకృష్ణులు విశదీకరించారు. నిరంజన అంటే అత్యంత పరిశుద్ధమైన నిష్కళంకమైన పరబ్రహ్మం ఆయనే. మరల నరరూపాన్ని ధరించి ఈ భూమిపై అవతరించినది ఆయనే. నిర్గుణ పరబ్రహ్మ గుణాతీతంగా మరియు గుణమయుడిగా అవతార రూపంలో ఉన్నవాడు అని అర్థం. గుణమయుడు అంటే సకల కళ్యాణ గుణ సంపన్నుడు లేదా సత్వరజస్తమో గుణాలతో శ్రీరామకృష్ణుడుగా విరాజిల్లుతున్నాడు అని భావం. మోచన అఘదూషణ జగభూషణ చిద్ఘనకాయ్. పాపాత్ములైన భక్తులకు పాప విమోచకుడు ఆయన. సమగ్ర జగత్తుకే అలంకార ప్రాయంగా ఉన్నది ఆయన చైతన్య ఘన శరీరము. సాధారణ మానవుల మనశ్శరీరాలు జడ చైతన్యాల సమ్మేళనం. అక్కడ చైతన్య తత్వం ఉన్నా జడ పదార్థంతో ఆవృతమై ఉన్నది. అవతార పురుషులైన శ్రీరామకృష్ణులు విశుద్ధ చైతన్యమే రూపుదాల్చి వచ్చారు. అది భాగవత శరీరం, పరమ పవిత్రమైనది. ఆయన మహాసమాధి అనంతరం ఆయన పవిత్ర అస్థికలు ఆత్మారాం రూపంలో ఈరోజుకి బేలూరు మఠం మరియు ఇతర స్థానాలలో పూజింపబడుతున్నాయి. జ్ఞానాంజన విమల నయన వీక్షణే మోహజాయ్. ఎవరైతే నిరంజన పరబ్రహ్మమో ఆ తత్వమే నరరూపధారణ చేసినప్పుడు జ్ఞానాంజనగా ఉంటారు. అంటే జ్ఞానమనే ఉపాధిని కలిగి ఉన్నారు. ఉపాధి శూన్యమైన పరబ్రహ్మతత్వం శరీర ధారణ చేసినప్పుడు ఏదైనా ఒక ఉపాధిని అంటే ఏదో ఒక హద్దును ఆలంబనగా తీసుకోవాలి. జ్ఞానాంజన అంటే విశుద్ధ జ్ఞానమనే ఉపాధిని అవలంబనగా తీసుకొని శ్రీరామకృష్ణులు అవతరించారని భావం. అటువంటి పవిత్రమైన నేత్రాలను మనం దర్శించినప్పుడు లేదా ఆ విమల నయనాల దృష్టి మనపై పడినప్పుడు జన్మ జన్మాంతరాల నుండి మనలో పెరుకుపోయిన మోహమంతా నశిస్తుంది. ఆయన కృపాదృష్టి మనపై ప్రసరించి ఆయన కృపకు పాత్రులమైనా సరే లేదా మనం సాధన ద్వారా ఆయనను దర్శించగలిగినా సరే మన మోహం నశించడం నిశ్చయం. భాస్వర భావసాగర చిర ఉన్మద ప్రేమ పాథ. దేదీప్యమానంగా ఉన్న అనంత భావాల సాగరం ఆయన. శ్రీరామకృష్ణుల జీవితంలో విభిన్న భావాల అద్భుతమైన అభివ్యక్తి కలిగిందని మనకు తెలుసు. ఆయన జీవితంలో విభిన్న సమయాలలో శాంతభావం, సఖ్యభావం, దాస్య, వాత్సల్య, మధుర, మాతృభావాలు అద్భుతంగా ప్రకటమయ్యాయి. భక్తి, జ్ఞానం మొదలైన నానాభావ నానా యోగాల సమన్వయం అక్కడ జరిగింది. రామభక్తుడైన ఆంజనేయునిగా, కృష్ణ సఖి అయిన రాధాదేవిగా, కాళీమాత అనుంగు బిడ్డగా మాత్రమే కాకుండా క్రైస్తవ ఇస్లాం భావాలలో కూడా సాధన చేసి ఇష్ట దర్శనాన్ని పొందగలిగారు ఆయన. ఆయనలో ప్రకటమైన మహాభావం కేవలం బృందావనంలో రాధారాణి మరియు నవద్వీపంలో శ్రీ చైతన్య దేవులలో మాత్రమే వ్యక్తమైందని భైరవి బ్రాహ్మణి విదగ్ధ పండిత సభలో నిరూపించింది. వివేకానందులు
శ్రీరామకృష్ణులను ప్రేమకు ప్రతిరూపం అని వర్ణించారు. అటువంటి ప్రేమోన్మత్తత, భావ విహ్వలత, దైవ దర్శనం కోసం తీవ్ర వ్యాకులత సాధారణ సాధకులలో దర్శించలేము. పదే పదే సమాధి స్థితిలోనికి వెళ్ళిపోయేవారు ఆయన. బాహ్యదశ, అర్ధబాహ్యదశ, అంతర్దశ అనే మూడు అవస్థ మధ్య నిరంతరం విహరిస్తూ ఉండేవారు. ఇలా కొనసాగితే ఆయన శరీరం పతనమవుతుందని ఆయనను జగన్మాత భావముఖంలో ఉండమని ఆదేశించింది. ఏ స్థానం నుండి అన్ని భావాలు ఉద్భవిస్తున్నాయో ఆ స్థానమే భావముఖం. ఆ స్థాయిలో శ్రీరామకృష్ణులు ఎప్పుడూ ఉండి అక్కడ నుండి ఇంద్రియాతీత జగత్తు మరియు ఇంద్రియ గోచర ప్రపంచం మధ్య విహరిస్తూ ఉండేవారు. భక్తార్జన యుగల చరణ తారణ భవపార్, ఈ భవసాగరాన్ని తరింపచేసే ఆయన పాదపద్మాలను పొందడానికి భక్తులు నిరంతరం శ్రమిస్తారు. జృంభిత యుగ ఈశ్వర జగదీశ్వర యోగ సహాయ, త్రేతాయుగంలో శ్రీ రామచంద్రుడిలా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మునిలా, ఈ కలియుగానికి శ్రీరామకృష్ణులే యుగావతారంగా జగదీశ్వరునిగా విరాజిల్లుతున్నారు. అమిత ఆధ్యాత్మిక శక్తి సంపన్నులైన ఆయన అన్ని యోగ మార్గాలలో సాధన చేసే సాధకులందరికీ సహాయకులు, మార్గదర్శకులు. జ్ఞానయోగం, రాజయోగం, భక్తి, కర్మయోగాలలో ఏ యోగాన్ని అవలంబించే సాధకుడైనా సరే ప్రతి ఒక్కరికి వారి వారి మార్గంలో మార్గదర్శనం చేయగలిగే అసాధారణ సామర్థ్యం ఆయనకు ఉన్నది. లేదా యోగ సహాయంతో ఈ జగత్తులో అవతరించి యుగధర్మ పరిరక్షణ చేస్తూ విరాజిల్లుతున్నారు అని కొంతమంది వ్యాఖ్యానం చేశారు. నిరోధన సమహితమన నిరఖి తవ కృపాయ్, ఆయన కృపతో నిగ్రహించబడిన మనస్సుతో ఆయన దర్శనాన్ని పొందవచ్చు. శ్రీరామకృష్ణులు ఇప్పుడు కూడా ఉన్నారు. ఆయన స్థూలదేహాన్ని విడిచిన తరువాత కూడా ఆయన కృపతో తాను ఆయనను దర్శించానని స్వామి వివేకానంద తెలియజేస్తున్నారు. భంజన దుఃఖ గంజన కరుణాఘన కర్మ కఠోర్, ప్రాణార్పణ జగత తరణ క్రంతన కలిడోర్. కరుణాఘన మూర్తి అయిన శ్రీరామకృష్ణులు మానవులందరి దుఃఖ సమూహాన్ని నాశనం చేసి తరింపచేయడానికి తమ ప్రాణాన్ని సైతం సమర్పించారు. కలిపాశాన్ని తెంచివేశారు. దీనికోసం అనవరతం కఠోరంగా శ్రమించారు. ఇక్కడ మనకు ఒక సంశయం రావచ్చు. నిరంతరం ఉన్నత ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్న శ్రీరామకృష్ణులు కర్మ మార్గాన్ని ఎప్పుడు అనుసరించారు అని. ఆయన లౌకిక కర్మలను అనుష్ఠించలేదు. తీవ్ర సాధన చేసి తరువాత తాని ఫలితాన్ని అందరికీ పంచిపెట్టారు. క్యాన్సర్ రోగంతో తీవ్ర బాధను అనుభవిస్తున్నా వైద్యులు నివారించినా వినకుండా తన తుది శ్వాస వరకు తన వద్దకు వచ్చిన భక్తులకు ఆధ్యాత్మిక విషయాలను బోధించారు. భక్తులు తన దగ్గరకు రానప్పుడు ఆయనే వారి ఇళ్లకు వెళ్ళి ధర్మబోధన చేసేవారు. మానవుల మీద అపార కృపతో మానవ దేహంలో అవతరించినప్పుడు ఎన్నో దుఃఖ కష్టాలను స్వీకరించవలసి వచ్చింది. ఇతరుల పాపాలను తన పవిత్ర శరీరంపై స్వీకరించడమే ఆయన క్యాన్సర్ రోగానికి కారణం. ఇతరుల కర్మ ఫలాన్ని తామే అనుభవించారు. ఈ సాధారణ సాధకులు ఏ దివ్య ధామాన్ని పొందాలని సాధన చేస్తారో ఆ శాశ్వత దివ్య ధామాన్ని త్యజించి మహాత్ములు ఇతరులను ఉద్ధరించడానికి దిగి వచ్చి ఎనలేని దుఃఖ కష్టాలను స్వీకరిస్తారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపన ఇవి అవతార పురుషుల ప్రధాన కార్యమని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. కలియుగంలో రాక్షసులు బయటలేరు. దుర్గుణాల రూపంలో మానవ మనస్సును ఆశ్రయించి ఉన్నారు. ఆ దుర్గుణాలను సంహరించి సాధకుల ఆధ్యాత్మిక పురోగతికి సహాయం చేయడమే వారి ముఖ్య కార్యం.
श्री रामकृष्णुलनु संशय राक्षस नाश महास्त्रम अनि వివేకానందులు వర్ణించారు. శ్రీ రామకృష్ణులు విశ్వమంతటిని ఒక ఆధ్యాత్మిక ప్రవాహంతో ముంచివేశారు. వంచన కామ కాంచన అతి నిందిత ఇంద్రియర త్యాగీశ్వర హే నరవర దేహోపదే అనురాగ్. ఈ ఆధునిక యుగంలో భోగ సామగ్రులు విపరీతంగా పెరిగిపోయి మానవులు విషయాసక్తిలో మునిగి ఉన్నారు. తత్ఫలితంగా అధోగతికి గురి అవుతున్నారు. నిజమైన త్యాగం అంటే కామకాంచన త్యాగమే అని శ్రీరామకృష్ణులు చెప్పేవారు. అటువంటి త్యాగానికి ఆయన నిదర్శనమై నిలిచి ఉన్నారు. త్యాగమే శ్రీరామకృష్ణులకు అసలైన భూషణం. దానిని నేర్పించడమే ఆయన జీవితోద్దేశం అని దివ్యజనని శారదాదేవి చెప్పేవారు. ఆయన పాద కమలాలపై అనురాగాన్ని కలిగించమని స్వామీజీ ప్రార్థిస్తున్నారు. నిర్భయ గత సంశయ దృఢ నిశ్చయ మానసవాన్ నిష్కారణ భగత శరణ త్యజి జాతి కులమాన్. సాధారణ మానవులు ఎన్నిసార్లు నిరాశకు గురి అయినా విషయ వస్తువుల వైపే నిర్భయంగా పరుగులు పెడతారు. నిజమైన సాధకులు భగవద్ దర్శనం కోసం అన్ని అవరోధాలను నిర్భయంగా ఎదుర్కొంటారు. శ్రీరామకృష్ణులలో బాల్యం నుండే ఈ నిర్భయత్వాన్ని గమనిస్తాం. శాశ్వతమైన సత్యం కోసం ఏది చేయడానికి కూడా వెనుకాడేవారు కాదు. ఆనాటి సమాజ రీతికి వ్యతిరేకంగా నిమ్న కులానికి చెందిన ధనికామారిణి వద్ద ఉపనయన కాలంలో ప్రథమ భిక్షను స్వీకరించడం, ఎవరి దోషానైనా నిర్భయంగా వారి ముందు చెప్పడం ఆయన నిర్భయత్వానికి తార్కాణాలు. మందిర యజమానురాలైన రాణి రాస్మణి పాటలు వింటూ అన్యమనస్కురాలైనప్పుడు ఆమె చెంప మీద కొట్టడానికి కూడా వెనుకాడలేదు. సంశయరహితులైన శ్రీరామకృష్ణులు ఇతరులలో ఉన్న సంశయాలను నాశనం చేస్తారు. ఆయనలో ఏ విధమైన అస్థిరత్వం లేదు. ఏదైనా సంకల్పిస్తే దానిని అక్షరాలా పాటించి తీరే మానసిక దృఢత్వం ఆయనలో చూస్తాం. జాతి కులాలను పట్టించుకోకుండా అహేతుకంగా అందరికీ శ్రీరామకృష్ణులు ఆశ్రయస్థానంగా నిలుస్తారు. భక్తులందరూ ఒకే జాతికి ఒకే తెగకు చెందినవారని ఆయన అభిప్రాయం. సంపద తవ శ్రీపద భవగోష్పద వారి యథాయ్. భక్తులకు ఆయన శ్రీచరణాలే ఏకైక సంపద. వాటిని పొందిన వారికి ప్రాపంచిక ధన సంపదలో ఆవు బురదలో కాలు వేసినప్పుడు పడే చిన్న గుంటలో నిలిచే నీరు అంతటి సామాన్యమైనవిగా కనిపిస్తాయి. అలాగే ఆయన కృప ఉంటే ఈ భయంకర సంసార సాగరాన్ని దాటడం, ఆ గోష్పద చిహ్నంలో ఉండే నీరును దాటడం అంతటి సులభమైనది. ప్రేమార్పణ సమదర్శన జగజన దుఃఖజాయ్. శ్రీరామకృష్ణులు తమ అహేతుక ప్రేమను అందరికీ సమానంగా పంచిపెడుతున్నారు. తద్వారా ప్రపంచంలో జనుల యొక్క దుఃఖ కష్టాలు పటాపంచాలవుతాయి. విశ్వజనీనమైన ఆయన ప్రేమకు జాతి కుల వర్గ లింగ మత భేదాలు లేకుండా అందరూ సమానమే. నమో నమో ప్రభు వాక్యమనాతీత మనోవచనైకాధార్. పరబ్రహ్మతత్వం కాయమనోవాక్కులకు అందనిది, అవాంగ్మనస గోచరం అన్నది శాస్త్రసారం. అనంత తత్వాన్ని పరిమితమైన మన మనోబుద్ధుల ద్వారా ఎలా అర్థం చేసుకోగలం? అది ఇంద్రియాతీతం, వర్ణనాతీతం అని స్వామీజీ చెప్తున్నారు. కానీ మన మనస్సు బుద్ధి మొదలైనవి జడ పదార్థాలు. వాటి వెనుక ఈ చైతన్యతత్వం ఉన్నప్పుడే అవి పనిచేస్తాయి. అంటే ఈ చైతన్యతత్వమే అన్నిటికీ ఆధారభూతంగా ఉన్నది. ఇంద్రియాతీత తత్వం ప్రభావంతోనే ఇంద్రియాలు పనిచేస్తాయి. వాక్య మనస్సులకు అతీతమైనది, కానీ మనోవాక్కులకు ఆధారభూతమైనది.
కేనోపనిషత్తులో ఈ వర్ణనను మనం చూస్తాం. యద్వాచా న అభ్యుదితం యేన వాక్ అభ్యుద్యతే యన్ మనసాన మనుతే ఏనాహు మనోమతం. ఈ మాటలు పరస్పర విరుద్ధంగా అనిపించవచ్చు, కానీ రెండూ సమానంగా సత్యమే. అటువంటి శ్రీరామకృష్ణ నిజతత్వానికి నమస్కరిస్తున్నాను. జ్యోతిర జ్యోతి రుజల హృది కందర తుమి తము భంజన హార ధేదే లంగ రంగ భంగ బాజే అంగ సంగ మృదంగ గాయచ ఛంద భకత వృంద ఆరతి తుమార్. సూర్య చంద్రులు, అగ్ని నక్షత్రాలు, విద్యుత్తు మొదలైన ప్రకాశవంతమైన వస్తువులు భౌతిక లేదా జడశక్తితో పనిచేస్తాయి. వాటి వెనుక చైతన్యవంతమైన ఆత్మజ్యోతి ఉండడం వలన అవి పనిచేస్తున్నాయి. ఆ ఆత్మజ్యోతి అన్ని జ్యోతులకు జ్యోతి, మన హృదయాంతరాళాలలో ఎప్పుడూ విరాజిల్లుతున్నది. తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి అని కఠోపనిషత్తు చెబుతుంది. అంటే ఆ పరంజ్యోతి వెలుగుతోనే అన్నీ వెలుగుతున్నాయి అని భావం. శ్రీరామకృష్ణులే ఆ జ్యోతి రూపంతో మన హృదయ కుహరాన్ని వెలిగించి అజ్ఞాన బంధం నుండి విముక్తులను చేస్తున్నారు. ఇలాంటి దర్శనము అనుభవము కలిగినప్పుడు ఆనందంతో నిండిపోయి భక్తులు మృదంగం మొదలైన వాయిద్యాల సహకారంతో ఛందోబద్ధంగా పాడుతూ భజన చేస్తున్నారు. జయ జయ ఆరతి తుమార్, హర హర ఆరతి తుమార్, శివ శివ ఆరతి తుమార్. శివస్వరూపుడవైన నీకు ఆరతిని సమర్పిస్తున్నాము. నీకు జయమవుగాక, నీకు జయమగుగాక.